ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవాలో అన్ని విధాలుగా యూజ్ చేసుకొని వర్క్స్ని ఫాస్టర్ చేసుకున్నారు దాంతో పాటుగా పక్కను మోసం చేయడానికి కూడా సూపర్గా వాడుతున్నారు కొంతమంది స్కామర్స్ అందులో మెయిన్గా డీఫెక్ట్ టెక్నాలజీ ఈ మధ్య ఓ పెద్ద థ్రెడ్లా మారిపోయింది డీఫెక్ వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హంగామా చేస్తున్నాయి మరి ఈ డీఫెక్ట్ వీడియోస్ వల్ల జరిగిన నష్టాలు ఏంటి ఈ డీఫెక్ వీడియోస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే ఈ విషయాన్ని అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే నా పేరు వారు నన్ను న్యూ వాచింగ్ బిక్ టీవీ టెక్ మ్యాన్ కొంచెం కొత్తగా తెలుసుకుందాం గురు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీఫెక్ వల్ల జరిగే థ్రెడ్స్ గురించి మాట్లాడుకుందాం ఈ డిఫెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని బ్యాంక్ స్కామ్స్ అండ్ వేరే వాళ్ళ పోలికలతో డిఫెక్ చేసి వాళ్ళ ఐడెంటిటీని యూజ్ చేసుకొని మోసాలు చేయడం లాంటివి చేస్తారు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నుంచి గొంతు వరకు అన్నిటినీ రియల్గా ఉన్నట్టుగా చేస్తారు మరి డీఫెక్ వీడియోస్ని ఎలా కనిపెట్టాలి అనే విషయానికి వస్తే ఏ జనరేటెడ్ వీడియోస్ అండ్ ఇమేజెస్లో పిక్సెల్ పర్ఫెక్ట్గా ఉండవు ఫ్రేమ్ మిస్ కావడం ఒరిజినల్ వీడియోస్లో ఉన్న లైట్ని డీఫెక్ తీసుకుంటుంది వేరే పర్సన్ ఎప్పుడైతే ఇంక్లూడ్ అవుతాడో అప్పుడే లైటింగ్ డిఫరెన్స్ వస్తుంది రెండర్ గ్లిచ్చెస్ లాంటివి ఎర్రర్స్ అనేవి డీఫెక్ వీడియోస్లలో కనిపిస్తాయి ఏదైనా వీడియో చేస్తున్నప్పుడు అన్ నాచురల్ ఎక్స్ప్రెసివ్గా కనిపించకపోవడం జరిగినప్పుడు ఆ వీడియోస్ రియలా ఫేకా అనేది తెలుసుకోవాలి వీడియోని స్కిల్తో డిఫెక్ట్ చేసిన వాయిస్ విషయంలో మాత్రం ఆల్మోస్ట్ తప్పు చేస్తారు దాంతో వీడియోకి ఆడియోకి మధ్య సింక్ అనేది మిస్ అవుద్ది సో అప్పుడు మీరు అది ఆ స్పెసిఫిక్ పర్సన్దేనా కాదా అనేది పర్ఫెక్ట్గా క్రాస్ చెక్ చేసుకోవాలి ఆన్లైన్లో చూసే చాలా వీడియోస్తో సేఫ్టీ అనేది తీసుకోవాలి దాన్ని షేర్ చేసే ముందు అది నిజమా అనేది కేర్ఫుల్గా చెక్ చేయాలి పొలిటికల్ లీడర్స్లో డీఫేక్ వీడియోస్ని చేసి వాళ్ళ ఇంట్రొడ్యూస్ చేసినట్టుగా స్కీమ్స్ తీసుకొచ్చి స్కాములు కూడా చేస్తున్నారు సో వాటిని నిజం అనుకునే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అందుకే ఆన్లైన్ స్కామ్స్కి బాధితుల్లా మిగలకుండా ఒకటికి రెండు సార్లు మనం చేసే ప్రతి విషయాన్ని వెరిఫై చేసుకోవాలి సో ఈ వీడియోతో డీఫేక్ అంటే ఏంటనేది మీకు కొంచెమైనా అర్థమైందని అనుకుంటున్నాను అండ్ షార్ట్ అండ్ స్వీట్గా ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను ఈ వీడియో ఇంతతో అయిపోయింది హోప్ యూ లైక్ ఇట్ అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటే దేండ్ దిస్ ఇస్ ఆర్న్ యూ వాచింగ్ బిక్టీవిట్యాన్ కొంచెం కొత్తగా తెలుసుకుందాం గురు